నమస్కారం. వేసవి కాలంలో భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. గత సంవత్సరం మే కంటే ఈ సంవత్సరం మే నెలలో మనము 1,00,000 మంది భక్తులు ఎక్కువ మందికి గత సంవత్సరం మీద దర్శనాలు చేయించడం జరిగింది. చాలా సంతృప్తికరంగా భక్తులందరూ కూడా టీటీడీ అందించినటువంటి సేవలు వినియోగించుకొని స్వామివారిని దర్శించుకొని సంతోషంగా వెళ్ళడం జరిగింది. అయితే కొన్ని కొన్ని రోజులు ఎక్కువ రద్దీ ఉండడం వల్ల తోపులాటలు ఇవన్నీ జరిగేటువంటి ప్రమాదం ఉంది. భక్తులు కూడా కొంత సఫరింగ్ ఎదుర్కొనేటువంటి సమస్య ఉంది. కాబట్టి భక్తులు కూడా తన ప్రయాణం దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉదాహరణంగా ఇప్పుడు 9వ తేదీ ఈ జూన్ నెలలో భోగా శ్రీనివాసమూర్తికి మనం బంగారు వాకిలో ప్రత్యేక శాస్త్ర కలశ అభిషేకం కార్యక్రమం నిర్వహించబోతున్నాం. చాలా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి 1-3 గంటల సమయం అయినా తీసుకోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఏదైతే సాధారణంగా వీకెండ్స్లో మామూలుగా ఏప్రిల్ మే జూన్ నెలలో మనం దాదాపు 95,000 మందికి దర్శనం కల్పించే అవకాశం ఉంటుందో, ఇటువంటి అవకాశం ఈ నెల ఆదివారం దొరకదు. కనీసం ఒక 15 నుంచి 20 వేలు తక్కువ మంది భక్తులు ఆ రోజు దర్శనం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి శనివారం మధ్యాహ్నం తర్వాత వస్తున్నటువంటి భక్తులకి వెయిటింగ్ సమయము చాలా ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా అయితే వీకెండ్లో దాదాపు 24 గంటల సేపు వెయిటింగ్ ఉన్నటువంటి పరిస్థితి, ఈ ఆదివారం శనివారం మధ్యాహ్నం దాటాక ఈ ఆదివారం ఫుల్ డే అయితే బహుశా 30-32 గంటల సమయం కూడా వేచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ ప్రయాణం దాన్ని బట్టి ప్లాన్ చేసుకున్నట్లయితే అందరికీ బాగుంటుందని చెప్పేసి నా సలహా సూచన. అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే మనం ఈ నెల నిర్వహించబోతూ ఉన్నాం, దాంట్లో ప్రత్యేకంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస బంగాపురంలో వారాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం, అంటే మనం ప్రతి ఒక్క దేవాలయంలో ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం 12 ఏళ్ళకి ఒకసారి నిర్వహిస్తాం. కాబట్టి ఈ నెల మనం 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసాం. చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో దేవాలయంలోనటువంటి బ్రహ్మోత్సవం ఈ 9 నుంచి 13వ తేదీ వరకు, కింద తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దేవాలయంలో తెప్పోత్సవాలు 13 నుంచి 17వ తేదీ వరకు, అదేవిధంగా అపలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ప్రతి నెల మనం భక్తులకి ఇంకా అదనపుగా సౌకర్యాలు కల్పించడానికి కొన్ని కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నెల మనం తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దేవాలయంలో దర్శనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తుల కోసం ఒక వెయిటింగ్ హాలు ఏర్పాటు చేసి అందుబాటులో తీసుకువచ్చాం. దాంట్లో దాదాపు 600 మంది పిల్గ్రిమ్స్ వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో బయట ఇబ్బంది పడకుండా వాళ్ళని కూర్చోడానికి అక్కడ కుర్చీలు, మంచినీళ్ళు, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. ఇంకొకటి అంటే సప్తగిరి మ్యాగజీను మనం స్లోగా అంటే 1-2 నెలల క్రితం వరకు 110,000 నుంచి 115,000 మంది వరకు సబ్స్క్రైబర్స్ ఉంటే, ఇప్పుడు మనం క్యాంపెయిన్ తీసుకొని ఆ సబ్స్క్రైబర్ సంఖ్యని 2 లక్షలకి పెంచడం జరిగింది. అంటే వీలైనంత వరకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఆ మ్యాగజీన్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ధర్మ ప్రచారం టీటీడీ ఇచ్చేటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి ఆర్టికల్స్, అదేవిధంగా సలహా సూచనలు ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది వినియోగదారులు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎక్కువ ధర్మ ప్రచారానికి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి టీటీడీ ఏదైతే స్టెప్స్ తీసుకుంటున్నారో, ఏదైతే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నారో, ఇవన్నీ రిలీజియస్ డిస్కోర్సెస్కి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మీ సలహా సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర.